హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా శబరిమల చర్చలే జరుగుతున్నాయి. 10 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలకు పీరియడ్స్ వస్తుంది కాబట్టి ఆలయంలోకి ప్రవేశించకూడదని గతంలో నిబంధన ఉండేది. అయినా కూడా 50 వయసు మధ్య ఉన్న మహిళలు శబరిమలలోకి వెళ్ళడానికి పరిస్థితులు అనుకూలించడం లేదు. అయితే తమిళనాడులోని ఓ దేవాలయంలో పీరియడ్స్ ఉన్నవారు కూడా నేరుగా అమ్మవారికి పూజలు చేయవచ్చు. శబరిమల ప్రధాన ఆలయంలోకి మహిళల ప్రవేశాన్ని అడ్డుకుంటుంది పీరియడ్స్. అయితే తమిళనాడులోని ప్రముఖ దేవాలయంలో ఎన్నో దశాబ్దాలుగా పీరియడ్ సమయంలోనూ మహిళలు గర్భగుడిలోకి వెళ్ళవచ్చు. అదే మెల్ మరువత్తూర్లో ఉన్న అరుములింగు ఆది పరాశక్తి పీఠం. దీనిని ఆది పరాశక్తి సిద్ధార్థ పీఠం అని కూడా అంటారు. తమిళనాడు రాజధాని చెన్నైకి 92 కిలోమీటర్ల దూరంలోని మేల్ మరవత్తూర్ గ్రామంలో ఉంది. ఈ ఆలయంలో ఋతుస్రావాన్ని అపవిత్రంగా పరిగణించారు. ఈ క్రియను మహిళల్లో జరిగే ఒక సహజమైన ప్రక్రియగానే భావిస్తారు. అంతేకాకుండా అన్ని దేవాలయాల కంటే ఈ దేవాలయంలో భిన్నమైనది. ఇక్కడ పూజారులు ఉండరు. మహిళలు ఎప్పుడైనా వెళ్ళి స్వయంగా అమ్మవారికి పూజ నిర్వహించవచ్చు. ఏ కులం వారైనా మతం వారైనా ఎప్పుడైనా వచ్చి అభిషేకాలు నిర్వహించుకోవచ్చు. దైవ దృష్టిలో మహిళలు పురుషులే కాకుండా అన్ని కులాలు మతాల వారు అన్ని సమయాల్లోనూ సమానులే అన్న దానికి ప్రతీకగా ఇక్కడ పూజా విధానాలు ఉంటాయని చెబుతారు. దీనికి అనుసరించి తమిళనాడులోని మేల్ మరువత్తూర్ గ్రామానికి చెందిన బంగారు అడిగలార్ అనే ఉపాధ్యాయుడు గ్రామంలోని ఓ వేప చెట్టుకు పాలు కారుతున్నట్లు గుర్తించాడు. తర్వాత దానిని మరిచిపోయాడు. కొన్ని రోజులకు గ్రామంలో బలమైన గాలులతో కూడిన వర్షం వచ్చింది. వర్షం వెలిసిన తర్వాత చూస్తే అక్కడ ఓ శివలింగం కనిపించింది. అటుపై బంగారు అడిగలార్ తనను తాను దేవి అంశంగా చెప్పుకోవడం ప్రారంభించారు. ఈ చెట్టు ఉన్న ప్రాంతంలోని ఆది పరాశక్తి ఆలయాన్ని నిర్మించాడు. క్రీస్తు శకం 1966లో బంగారు అడిగలార్ ఈ ఆలయాన్ని నిర్మించాడు. నేరుగా అమ్మవారికి అభిషేకం చేయవచ్చు. అంతేకాకుండా ఆధ్యాత్మిక ప్రవచనాలు కూడా చేసేవారు. తమిళనాడులోనే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలో కూడా ఈ సంఘాలు ఉన్నాయి. ఈ సంఘంలోని సభ్యులు అంతా ఏడాదికి ఒక్కసారైనా ఈ ఆలయాన్ని సందర్శిస్తుంటారు. ఇదిలా ఉండగా ఈ శక్తిపీఠం ఓ ట్రస్ట్ ఏర్పాటు చేసి పలు సేవా కార్యక్రమాలను చేపట్టారు. దీంతో ఇది ప్రముఖ యాత్రాస్థలంగా మారిపోయింది. ఇక్కడ మహిళలకు ఎటువంటి షరతులు అడ్డంకులు ఉండవు. ఆలయ నిర్మాత బంగారు అడగల ఋతుస్రావాన్ని అపవిత్రంగా చూడకూడదని చెప్పారని ప్రస్తుత ఆలయ ధర్మకర్తలు చెబుతున్నారు. అంతేకాకుండా ఈ ఆలయంలో సమానత్వం గుర్తించిన సూక్తులు సందేశాలు కనిపిస్తాయి. ప్రతి ఒక్కరిని ఒక శక్తిగా పరిగణిస్తారు. ఇక్కడ 21 మంది సిద్ధులు జీవ సమాధి చెందారని చెబుతారు. ఇక్కడ సప్తకన్ని ఉపాలయం కూడా చూడదగినదే. ఈ ఉపాలయానికి పైకప్పు ఉండకపోవడం విశేషం. నవరాత్రి ఉత్సవాలు ఇక్కడ బ్రహ్మాండంగా జరుగుతాయి. చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.